ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఇది వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం చింతలపూడి పట్టణాల్లో మంగళవారం ఘనంగా జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి వేడుకలు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకై అన్ని శాఖల అధికారులతో ఆర్డీఓ ఆఫీసులో సమావేశం నిర్వహించిన ఆర్డీఓ లవన్న. రేషన్ షాపుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ నాయకులు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీ జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ ర్యాలీ సమావేశం నిర్వహిస్తామని ఆర్డీఓ లవన్న తెలిపారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద మంగళవారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం ఉదయం 9 గంటలకు జడ్బిహెచ్ బాలుర ఉన్నత పాఠశాల నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నామని, అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అంబేద్కర్ భావజాలం అందరికీ అర్థమయ్యే రీతిన సమావేశం నిర్వహిస్తామని, దీనికి అందరూ హాజరు కావాలని కోరారు. ఈరోజు 125వ అంబేద్కర్ జయంతి సందర్భంగా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలా అనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లు, ఏఎస్డబ్ల్యూ గారి కోఆర్డినేటర్గా అన్ని డిపార్ట్మెంట్లు, డీవైఓ గారు, ఎంఈఓ గారు అందరూ వచ్చారు. 14వ తేదీ ఏంటంటే ఘనంగా వాడవాడల ప్రతి ఎస్సీ కాలనీలోన సెక్రటరీని, విఆర్ఓలను ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ జయంతి చేయమని చెప్పడం జరిగింది. అన్ని డివిజన్ లెవెల్లో, జిల్లా లెవెల్లో అంతా కూడా జరుగుతూ ఉంది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు అంటే 12వ తేదీ 9:30 గంటలకు అంబేద్కర్ ఐడియాలజీ ఇంతకుముందు ఎలా మన సొసైటీకి ఉపయోగపడింది, ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో మనం ఎలా ఉపయోగించుకోవాలా అనేదాన్ని ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టారు. దాని ప్రకారము ఒక 300-400 మందితో ర్యాలీ అనేది హై స్కూల్ నుంచి నిర్వహిస్తూ అంబేద్కర్ విగ్రహం దాకా వచ్చి ర్యాలీగా వచ్చి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడ మీటింగ్ జరపడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అందరూ కూడా, జంగారెడ్డిగూడెం టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదే మా ఆహ్వానము, అందరూ పాల్గొని జయప్రదం చేయమని చెప్పి కోరుతున్నారు. 2004వ సంవత్సరం తర్వాత గవర్నమెంట్ విధుల్లో చేరిన ఉద్యోగులకు పెన్షన్ రద్దు చేసి సిపిఎస్ విధానం అంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆదివారం ఏలూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణం నుండి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ప్రత్యేక బస్సుల్లో ఏలూరు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఏలూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సిపిఎస్ ఈఏ స్టేట్ ఆడిట్ కమిటీ మెంబర్ మాట్లాడుతూ ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ప్రస్తుతం వెంటనే గ్రాడ్యుటీ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిపిఎస్ ఈఏ మండల అధ్యక్షుడు ఎం యేసురత్నం, ట్రెజరర్ దున్నా రమేష్, కార్యదర్శి ఎం రవి, బుచ్చిరాజు, గీతాంజలి, గంగముత్యం, మోహనరాణి తదితరులు హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం బందులదొడ్డి సెంటర్ నందు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ సభ్యులు మంగళవారం చలివెందరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న సేవలను కొనియాడారు. యువత సేవా కార్యక్రమాల్లో మరింత ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముళ్లపూడి భీమరాజు, చిక్కాల ఆంజనేయులు, కంబపు రామిరెడ్డి, ఎంపీడీసీ ఆరుగోలు సావిత్రి, ఆరుగోలు బజారు, మోటమరి రాంబాబు, బూసా రామాంజనేయులు, దండే గాంధీ, కొదమ వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ అభిమానులు ఎం యుగంధర్, సిహెచ్ మురళి, పి ముత్యాలు, కె కాంత్, ఎం మహేష్, సిహెచ్ మోహన్, సిహెచ్ భార్గవ్, జి నాగు, కె కిషోర్, ఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రేషన్ షాపుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ విధానాన్ని నిరసిస్తూ సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎమ్మెల్ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ మాట్లాడుతూ, రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార, కిరోసిన్ తీసుకోవడానికి ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రవేశపెట్టినందున పేదలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 2-3 గంటలు రేషన్ కోసం లైన్లో నిలబడి వేలుముద్ర వేసేసరికి వేలుముద్ర పడకపోతే తీవ్ర నిరాశతో వినతిరగాల్సి వస్తుందని అన్నారు. పేదలు, వృద్ధులు అనే దయాదాక్షిణ్యం లేకుండా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా
బియ్యం, కృష్ణాయిలు, పంచదార ఒకేసారి ఇవ్వకుండా డబ్బులు మాత్రం ఒకేసారి బ్యాంకులో కట్ చేసి కొంతమంది డీలర్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ డిమాండ్లతో కూడిన వింతపత్రాన్ని తహసీల్దార్ సత్యనారాయణకు అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ బ్యాంకింగ్ విధానాన్ని నిలుపుదల చేస్తున్నామని, వచ్చే నెల నుండి రేషన్ షాపుల్లో డబ్బులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బైరెడ్డి రాము, బుడిత కృష్ణ, పార్శలి రాములు, నిల్లా వెంకటేశ్వరరావు, రొయ్యల శ్రీను, ఆర్ చిన్న, సత్యనారాయణ, తుమ్మా వెంకటేశ్వరరావు, పివైఎల్ నాయకులు టి మధుసూదన్ రావు, వాసుబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు. రేషన్ షాపుల్లో జరిగే ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా రేషన్ షాపుల్లో జరిగే మోసాలని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం అండ్ డెమోక్రసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారి కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు రేషన్ షాప్కి వెళ్ళేటువంటి వృద్ధులు కానీ పేదలు కానీ 4-5 గంటలు లైన్లో నుంచొని లోనకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్ విధానం ద్వారా ఏలుముద్ర పడిపోయేసరికి కళ్ళంటూ నీళ్లు తెచ్చుకొని ఈరోజు బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ప్రభుత్వం అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల బ్యాంకుల్లో మినిమం 1,000 రూపాయలు ఉండాలి పేదవాళ్ళకు కూడా అని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఈరోజు తీరా ఏసీ వెళ్ళిన తర్వాత బ్యాంక్ రేషన్ షాప్కి వెళ్ళిన తర్వాత ఏలుముద్రలు పడలేదు, మళ్ళీ ఒకసారి నువ్వు బ్యాంక్ వెళ్ళని చెప్పి అంటున్నారు. చదువు లేని పేదవారు ఏ బ్యాంకు తిరుగుతారు, ఎక్కడ తిరుగుతారు, ఎటువంటి పరిస్థితి అని ఆలోచన లేకుండా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నది సిగ్గు చేయడం విషయం. అదేవిధంగా ఈరోజు పంచదార, బియ్యం, కిరసనాలు 3 ఒక్కసారి ఇవ్వకుండా ఒక్కొక్కటి ఒకసారి ఇచ్చి, కానీ ఏలుముద్ర వేసినప్పుడు మాత్రం 3 వాటికి డబ్బులు కట్ అయిపోయి ఈరోజు జనాలు డబ్బులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది డీలర్లు కూడా ఆ విధంగా మోసాలకి తెరదీసేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఈ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిరుపేదలు, నిరక్షరాస్యులు వీరికి ఆన్లైన్ బ్యాంకింగ్ విధానం ఇప్పటికైనా వెంటనే దాన్ని రద్దు చేసి మామూలుగా సంతకాలు చేయించుకొని ఈరోజు బియ్యం రేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేషన్ షాపుల్లో జరిగేటువంటి మోసాలను అరికట్టాలని చెప్పి సిపిఎం అండ్ డెమోక్రసీ డిమాండ్ చేస్తున్నది. ఈ సమస్యల మీద ఎంఆర్ఓ గారు సత్యనారాయణ గారికి వింతపత్రం ఇవ్వగా ఎంఆర్ఓ గారు స్పందిస్తూ ఈ వచ్చే నెల నుంచి ఈ ఆన్లైన్ విధానం తీసివేస్తున్నాం, డబ్బులు ఇచ్చి తీసుకొని బియ్యం ఇస్తారు, కిరసనాలు ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది జరగకపోతే కనుక రాను రోజుల్లో ఆర్డీఓ కార్యాలయాన్ని కూడా ముట్టిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ నెల 5వ తారీఖున చిత్తూరు జిల్లా పెద్ద తిరుపతిలో నిర్వహించనున్న మాదికల మహాసంకల్ప రథయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ను జంగారెడ్డిగూడెంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కొమ్ము సుబ్బారావు మంగళవారం ఆవిష్కరించారు. ఎంబీ సోషల్ క్లబ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ గొల్లమందల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, 9వ వార్డు కౌన్సిలర్ బొబ్బర రాజ్పాల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించి దెందులూరు, చింతలపూడి మీదుగా జంగారెడ్డిగూడెం రానున్న మాదికల మహాసంకల్ప రథయాత్రకు డివిజన్ నుండి మాదికలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ ఉప ప్రధానిగా చేసిన బాబు జగజ్జీవన్ రావు దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. బాబు జగజ్జీవన్ రావు లాంటి నాయకుల సేవలు ఎన్నటికీ మరవకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ పోలవరం ఇన్ఛార్జి చిడిపి గంగాధర్, గోపాలపురం ఇన్ఛార్జి పులపాకుల దుర్గారావు, తమిరిసి వెంకటరత్నం, జిల్లా నాయకులు తాళ్లూరి వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం మండల కన్వీనర్ తాణికి వెంకటేశ్వరరావు, మండల యువ నాయకులు లాగు జానకీరామ్, గెల్లా ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు, మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో, సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. శెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణలోకానికి స్వాగతం. శెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా ప్రారంభించబడింది శ్రీ శ్రీనివాస ఫర్నిచర్ వారి లక్ష్మీ దుర్గా ఎలక్ట్రానిక్స్. మా షోరూమ్ నూతన ప్రారంభం సందర్భంగా మేమందిస్తున్న బంపర్ ఆఫర్స్, సోనీ 24 ఇంచెస్ ఎల్ఈడి ప్లస్ 16 జీబీ పెన్ డ్రైవ్ కేవలం 13,890 రూపాయలకే ఇవ్వబడును. IFB టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కేవలం 15,990 రూపాయలకే ఇవ్వబడును. హైయర్ ఫ్రీజ్ కేవలం 10,990 రూపాయలకే ఇవ్వబడును. పీజియన్ గ్యాస్ స్టవ్ కేవలం 2,890 రూపాయలు.
మరియు పీజియన్ నాన్ స్టిక్ ప్యాన్ ఉచితంగా ఇవ్వబడును. పానాసోనిక్ రైస్ కుక్కర్ కేవలం 1490 రూపాయలకే ఇవ్వబడును. ప్రముఖ కంపెనీల ఫ్రిజ్లు, ఎల్ఈడి టీవీలు, ఏసీలు, ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్స్, గ్యాస్ స్టవ్లు, పరుపులు, బీరువాలు, మంచాలు లభించును. కిచెన్ వేర్ మా ప్రత్యేకత. ఎక్స్చేంజ్ మరియు క్రెడిట్ కార్డ్ సదుపాయం కలదు. ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును. నవంబర్ 16న డ్రా తీయబడును. ఆదివారం కూడా షాపు తెరవబడును. విచ్చేయండి లక్ష్మీ దుర్గా ఎలక్ట్రానిక్స్, మసీదు వెనుక రోడ్, పిపిఎన్ చంద్రరావు గారి కాంప్లెక్స్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 8143111556. ప్రొప్రైటర్ జైవర్పు రాజేష్. ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? పక్కింట్లో టీవీ చూడడానికి వెళ్ళారు. మరి మన టీవీ ఏమైంది? మన ఇంట్లో కేబుల్ టీవీ కనెక్షన్ కట్ చేశారుగా. ఎందుకు కట్ చేశారు? కేబుల్ బిల్ కట్టకపోతే కట్ చేయరా? అయినా ఉదయం కేబుల్ బిల్ డబ్బులు ఇవ్వమంటే ఏమన్నారు? ఏమన్నాను? ఏమన్నారా ఒకసారి మీరే గుర్తు తెచ్చుకోండి. అదేమన్నా కరెంటు బిల్లా లేకపోతే టెలిఫోన్ బిల్లా? డబ్బులు కట్టకపోతే వెంటనే కట్ చేయడానికి. అదేంటండి అలా అంటారు? ఒకసారి పిచ్చిదానా, కేబుల్ బిల్లు ఈ నెల కాకపోతే వచ్చే నెల కట్టచ్చు. నువ్వేం టెన్షన్ పడద్దు, వెళ్ళి పూజ పూర్తి చేసుకో. ఇప్పుడు ఎలాగా? ఇంకేం చేద్దామే? చేయడానికి ఏముంది? మీరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఫైన్తో సహా బిల్లు కట్టి రండి. అంతేనంటావా? అంతే కదా మరి. ప్రతి నెల 10వ తేదీలోపు కేబుల్ బిల్లు చెల్లించండి. ఇక మీ కుటుంబానికి వినోదాల సందడే సందడి. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సీనియర్ నాయకులు కుంచాడ రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ నాయకులు రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. మాజీ ఎంపీపీ కొండపల్లి కేశవబాబు మాట్లాడుతూ ప్రజల మధ్య ఆర్థికేతర తారతమ్యాలు ఉండకూడదని, పూలే అనాథ శరణాలయాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మైనార్టీ నాయకులు షేక్ ముస్తాఫా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు జ్యోతిరావు పూలే చేసిన కృషి చాలా గొప్పదని, భారతదేశంలోనే అంతటి సేవ ఎవరూ చేయలేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి బీసీ నాయకులు చిట్టరోజు తాతాజీ, ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఉగాది పురస్కార్ అవార్డు గ్రహీత ఎల్ఆర్ కృష్ణబాబు, బాంసఫ్ నాయకులు జిల్లా కార్యదర్శి మర్రి వెంకటేశ్వరరావు, యాదవ సంఘ నాయకులు మాణికల వెంకటేశ్వరరావు, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఈర్ని సూర్యబాబు, రాష్ట్ర రజక సంఘం నాయకులు చాటపర్తి పోసిబాబు తదితరులు పూలే చేసిన సేవలను కొనియాడారు. మహాత్మా పూలే జయంతి సందర్భంగా ఈరోజు మహాత్మా పూలే వారి సేవల్ని మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుల వివక్షతో, అంటరానితనంతో ఈ దేశంలో దౌర్భాగ్యం, దుర్భిక్షం తాండవిస్తున్న పరిస్థితుల్లో అంటరానితనానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తన వాణిని వినిపించిన నిజమైన మహాత్ముడు మహాత్మా పూలే. ఆయన జన్మదినాన్ని మనం గుర్తు చేసుకోవడం, ఆయన సేవలను గుర్తు చేసుకోవడం అంటే ఈనాడు అంటరానితనానికి గురైన వర్గాలు, మరి ముఖ్యంగా సమాజానికి దూరంగా ఉన్న వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఐక్యం కోసమే తప్ప మరొకటి కాదు. ఈ దేశంలో నిజమైన మూల నివాసులు ఈ సామాజిక వర్గాలే అని చెప్పి ఆయన సత్యశోధక సమాజ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా ఈ సమాజంలో విద్యకి, సంస్కృతికి, సమాజానికి దూరంగా ఉన్న వర్గాలందరినీ కూడా ఐక్యం చేసి వారిని జనజీవన స్రవంతిలోనికి తీసుకొచ్చి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఆదర్శప్రాయుడిగా మిగిలిన వ్యక్తి మహాత్మా పూలే. స్త్రీలకి విద్య నిషేధించబడిందో దానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తన భార్యని విద్యావంతురాలిగా తీర్చిదిద్ది ఒక ఉపాధ్యాయునిగా తయారు చేసి వితంతువులకి, అణగారిన వర్గాల స్త్రీలకి విద్యను ఉపదేశించడం ద్వారా నిజమైన విద్యావ్యాప్తికి పూనుకున్న గొప్ప విద్యావేత్త మహాత్మా పూలే. ఆయన జన్మదినాన్ని జరుపుకోవడమే కాకుండా ఆయన ఆశయ సాధనలో మనం ముందుకెళ్ళి. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పరసా రాంబాబు, గుల్లమందల శ్రీనివాసరావు, చందమామ ఆర్ట్స్ అధినేత ఎండి మౌల, గ్రీన్లాండ్ కార్యదర్శి జేవిడి ఆనంద్, బీసీ నాయకులు బత్తిన చిన్న, బాంసెఫ్ నాయకులు కాగిత అచ్యుత్, తల్లాడి శివకుమార్, పెసరగంటి త్రిమూర్తులు, ప్రముఖ న్యాయవాది గ్యాలం కోటేశ్వరరావు, నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. 191వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. జ్యోతిరావు పూలే అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి హెచ్చు తగ్గుల్ని తొలగించడం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, కులాన్ని మతాన్ని ఈ దేశంలో ఉండకూడదనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి. ఈ కులాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాల వల్లనే
ఈ సమాజంలో ఇటువంటి పరిస్థితి జరుగుతుంది. అగ్రవర్ణాలైనటువంటి వాళ్ళే ఈ సమాజాన్ని పరిపాలిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలైనటువంటి వాళ్ళు ఈ సమాజంలో అట్టడుక్కి ఇంకా అట్టడుక్కి ప్రయాణం చేస్తున్నారనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ రోజున విద్య ద్వారానే ఈ సమాజం యొక్క మార్పు జరుగుతుందని చెప్పి ఆయన ఆ రోజుల్లో భార్యతో సహా కొన్ని స్కూల్స్ని ఏర్పాటు చేసి ఆ స్కూల్స్ ద్వారా ఈ బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే ఆవిడికి చదువు చెప్పి ఆవిడ చేత స్కూళ్ళు నడిపించినటువంటి వ్యక్తి, ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి సమాజం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జ్యోతిరావు పూలే జయంతి మనం జరుపుకున్నాం. ఆయన స్ఫూర్తితో మనం ఈ సమాజంలో ఉన్నటువంటి ఉండగొడుతనాన్ని తీసేయడానికి మన సాయశక్తుల కృషి చేద్దామని చెప్పి తెలియపరుస్తూ. చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీలో మొత్తం 75 లక్షల రూపాయలతో వివిధ రోడ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందని సర్పంచ్ వెంకటరామయ్య తెలిపారు. మంగళవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ ఏడాది మంచినీటి సమస్య తలెత్తకుండా 6 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి పైప్లైన్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. పంచాయతీకి మొత్తం 414 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 146 నిర్మాణాలు చేశామని, 248 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని, మరో 20 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టవలసి ఉందని తెలిపారు. వివిధ పథకాల ద్వారా వచ్చే నిధులతో పంచాయతీ అభివృద్ధి చేస్తున్నామని ఆయన వివరించారు. రాఘవపుర గ్రామంలో ఐఎస్ఎల్స్ మొత్తం 414 ఉన్నాయి. పూర్తిగా కట్టినవి 846, కట్టుచున్నవి 248, ఇంకా స్టార్ట్ చేయాల్సిన 20. ఈ మొత్తం కంప్లీట్ అయ్యేటట్లు చూస్తాం. అలాగే గత సంవత్సరం నుండి రాఘవపుర గ్రామంలో మంత్రి గారి నిధుల నుండి తూర్పు హరిజనపేట 25 లక్షల రూపాయలు సిసి రోడ్లు నిర్మాణం జరిగింది. అలాగే రాఘవపురం యాప్లికేషన్లో డిఎన్ రాపేట యాప్లికేషన్లో 25 లక్షల రూపాయలు సిసి రోడ్ ఇంటర్నల్ రోడ్స్ పోయడం జరిగింది. పంచాయతీ నిధుల నుండి రాఘవపురం విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ 10 లక్షల రూపాయలతో వర్క్ జరిగింది. అలాగనే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా 15 లక్షల రూపాయలతో శాంక్షన్ అయి ఉన్నది. అది త్వరలో ప్రారంభిస్తాం. నెక్స్ట్ మంచినీటి అద్దెని ఉంచుకొని రాఘవపురం గ్రామంలో కొన్ని ఏరియాలకు వాటర్ లోపోవడం వల్ల బైపాస్ లైన్లు వేయడానికి ప్రపోజల్ పంపించాం, శాంక్షన్ అయ్యి వచ్చింది. అది వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. 6 లక్షల రూపాయల నిధులతో చేపట్టడం జరిగింది. చింతలపూడి మండలం డిఎన్ రావుపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవాలయం నందు ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం బుధవారం ఉదయం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. మంగళవారం వారు సిటీ న్యూస్తో మాట్లాడుతూ డిఎన్ రావుపేట గ్రామస్తులు, పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు ఈ ఉత్సవానికి హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. చింతలపూడి మండలం డిఎన్ రావుపేట గ్రామంలో శ్రీ భోగలింగేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట, బుడ్రాయి ప్రతిష్ట, ముత్యాలమ్మ ప్రతిష్ట, నవగ్రహాల ప్రతిష్ట 12/4/2017 ఉదయం బుధవారం 8:35 ద్వైతమ్మ ప్రతిష్ట ఈ కార్యక్రమాలన్నీ జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ స్వామివారి కృపకు ప్రార్థులు కావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత అన్న సమారాధన జరుగును. ఆ సమారాధనలో భోజన కార్యక్రమాలు పాల్గొని 50 మంది భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చిందిగా కోరుతున్నాము. చింతలపూడి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి ఉత్సవాలు బుధవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి, వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షురాలు జానకిరెడ్డి, టీడీపీ నాయకులు చిన్నశెట్టి సీతారామయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, కాకర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆయన ముందుకు వచ్చి ఇలా మన్నిట్లో అంటే మనం ఇలా బాధలు పడకూడదని చెప్పేసి ఆయన ఆ రోజు నా కంకణం కట్టుకొని ఉండబట్టి ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము. అలాగే మహిళలు ఆ రోజుల్లో మహిళలు బయటకు రావాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉండేది. బయట తొంగి చూసే పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా మహిళల్ని చదువు ఉండాలి, వాళ్ళంటి వాళ్ళు బయటికి రావాలని చెప్పి తన భార్యనే తొలిగురువుగా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత అయిందే. ఆ రోజున ఆయన అలా చేయబట్టి ఈ రోజు మహిళల కింద మేము కూడా ఇలా ముందుకు రావడం జరిగింది. జ్యోతిగా పూలే వీటిని బాగా ఆలోచించి దీనికి మనం ఏం చెయ్యాలి, ఏం చేయగలము అనేది తీవ్రంగా మనస్తాపం చెంది దీని కొరకు ఉద్యమించాలి. దీనికి ముఖ్య కారణం విద్య లేకపోవటమే. విద్య లేకపోవటం వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి
సూత్రులు తెలుగు తక్కువగా ఉండి మరి పనివార్లుగా మిగిలిపోయారు. వీళ్ళని చైతన్యపరచాలి, వీళ్ళని ఉద్రేకపరచాలి, వీళ్ళని ఉద్యమింపజేయాలనేటటువంటి ఆలోచనతోనే ఆయన్ని విద్యని ఏకైక ఆయుధంగా తీసుకుని మొట్టమొదటిగా ఆ విద్యని తన భార్య నుండి ప్రారంభించాలి అని చెప్పి ఆలోచించి తన భార్యకు విద్యని తను నేర్పించి ఈ సూత్ర కులాల్లో ఉన్నటువంటి మహిళలకు విద్యను నేర్పించి వాళ్ళని ఉద్యమించడానికి ఉద్యుక్తులను చేయడానికి నువ్వే నడుం కట్టాలని మొట్టమొదటిగా సావిత్రిబాయి పూలే గారిని పరాయన్ని తీసుకున్నారు. చింతలపూడి మండలంలోని పాఠశాలలో ఇటీవల జరిగిన 6-8 తరగతి జవాబు పత్రాల పరిశీలన చింతలపూడిలోని ఎంయూఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ అప్పారావు సిట్టింగ్ న్యూస్తో మాట్లాడుతూ బుధవారం గురువారం కూడా ఈ పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. తరగతులు ఉపాధ్యాయులు పాఠశాలలో దిద్దిన ప్రశ్న పత్రంను 5% 100కి 5 పేపర్లు తీసుకొని ఆ 5 పేపర్లు ఎలా వాల్యుయేషన్ చేశారు, సామర్థ్యాల వారీగా వాటి యొక్క వివరణ పూర్తిగా పిల్లలు ఏ విధంగా రాశారు, వారు ఎలా దిద్దారు, టీచర్స్ ఎలా దిద్దారు అన్నీ కూడా మేము పరిశీలించి చూసాము. ఇంచుమించు కూడా 99% అంతా బాగానే ఉంది. ఇంచుమించు అందరూ బాగా కరెక్ట్గానే చేశారు. ర్యాండమ్గా 5% ఇచ్చారు. ఆ 5% అబ్జర్వర్ గారు పరీక్షలప్పుడు హాజరయ్యి వారు సంతకాలు పెట్టిన పేపర్లు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ పేపర్లు అందరం కూడా ఇంగ్లీషు, హిందీ, తెలుగు లాంగ్వేజెస్, ఆ లాంగ్వేజెస్ ఈరోజు మేము వెరిఫికేషన్ చేయడం జరిగింది. రేపేమో మ్యాథ్స్, సైన్స్, సోషల్ రేపు జరుగుతాయి. ఎంయూ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి స్కూల్ నుంచి సబ్జెక్ట్ టీచర్స్ వచ్చి విజయవంతంగా పేపర్లు చదవడం. చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో వేంచేసి ఉన్న దండు మారెమ్మ తల్లి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. బుధ గురువారాల వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు సిటీ న్యూస్కు తెలిపారు. భక్తులు విరివిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కమిటీ సభ్యులు కోరారు. చింతలపూడి రెవెన్యూ కార్యాలయ ఆవరణలో చలివేంద్రాన్ని ఏలూరు ఆర్డీఓ చక్రధరరావు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మైకేల్ రాజు, విఆర్ఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం, చింతలపూడి పట్టణాల్లో మంగళవారం ఘనంగా జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి వేడుకలు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకై అన్ని శాఖల అధికారులతో ఆర్డీఓ ఆఫీసులో సమావేశం నిర్వహించిన ఆర్డీఓ లవన్న. రేషన్ షాపుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.